हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। बागुन्नारा अंदरू? मेमैते चाला बागुन्नामंडी। मीरंदरू बागुन्नारनि अनुकुंटुन्नानु। ना व्लॉग्स अवी चूस्तुन्नारु अनि अनुकुंटुन्नानंडि। नेनु रेग्युलर गा वीडियोस अप्लोड चेद्दामनि अनुकुंटुन्नानु। इप्पटि नुंचि ना चैनल की सब्सक्राइब चेसि नन्नु सपोर्ट चेस्तारनि कोरुकुंटुन्नानु। మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తది। నేను బ్లాగ్స్ చేస్తాను, స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రీట్ షాపింగ్ వి వీడియోస్ చేస్తాను, ప్లస్ ఏమన్నా నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తే అవి హాల్స్ చేస్తాను, డెకర్ ఐటమ్స్ హాల్స్ చేస్తాను, ఇలా రకరకాల నా కలెక్షన్స్ అన్ని చూపిస్తాను, గోల్డ్ కానీ క్లాత్స్ కానీ జ్యువెలరీ ఏదున్నా కానీ నేను నా వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను। నా లైఫ్ స్టైల్ నేను ఎలాగా నా డే రూటీన్స్ ఎలాగా నేనేం జాబ్ చేస్తాను నా జాబ్స్ గురించి అన్నిటి గురించి నేను నా వీడియోస్ లో షేర్ చేసుకుంటాను। నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి। ఈ రోజు వీడియో ఏంటి అనేది మీరు థంబ్నైల్ త్రూ చూసే అర్థమైంది అని అనుకుంటున్నాను, చూసారు కదా। మా అమ్మది 2 డెకేడ్స్ దాటిపోయింది, 3rd డెకేడ్ అన్నమాట, అంటే 20 ఇయర్స్ దాటిపోయింది అన్నమాట ఈ చీర। నేను ఆల్రెడీ వెనకల మంచం మీద పరిచి పెట్టాను మీకు అందరికి చూపించడానికి, అది మా అత్త ఇచ్చిందన్నమాట। ఆ చీర గురించి నేను మీకు చెప్తాను డీటెయిల్ గా, ఆ వీడియో చూసేద్దాం రండి। చీర అయితే ఇది ఇలా ఉంటదండి, డార్క్ గ్రీన్ కలర్, నారింజ రంగు అంటారు కదా, అంత డార్క్ గ్రీన్ కలర్, ఎగ్జాక్ట్లీ నారింజ రంగే ఇది। 20 ఇయర్స్ దాటింది, మా మూడో అత్తయ్య మా అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చిందన్నమాట। మా అమ్మ ఆపరేషన్ చేపించుకున్నప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతుంటుంటే మా మూడో అత్తయ్య మా అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చింది, ఫాల్ గట అన్ని ఏపి చేసి జిగ్జాగ్ చేపించేసి ఇచ్చిందన్నమాట। అయితే ఇది ఏం చీర అంటే మార్బుల్ షిఫాన్ అంటారు కదా, మార్బుల్ చీర। ఇప్పుడు ఇలాంటి చీరలు రావడం కూడా చాలా అరుదు, చాలా బాగుంటది, క్లాత్ కొంచెం బరువుగా ఉంటది కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటదన్నమాట। దీని మీద మా పెద్దమావయ్య వాళ్ళ రెండో అమ్మాయి మా చిన్నక్క ఇలా డిజైన్ చేసిందన్నమాట। ఇదంతా కాంతా వర్క్ కి ఇలా మధ్యలో బీట్స్ వేసి మధ్యలో గొట్టాలంటారు, ఇక్కడైతే పాష్ గా బీట్స్ అంటారు కానీ అక్కడ మేమైతే గొట్టాలంటాము। ఇలా గొట్టాల వర్క్ కాంతా వర్క్ చేసి ఇలా డిజైన్ చేసి ఇచ్చిందన్నమాట మా అమ్మకి। చూసారా అక్కడక్కడ డిజైన్ కూడా పోయింది, ఇది నార్మల్ గానే ఉతికేస్తామండి, నేను కట్టుకుంటున్నాను। యాక్చువల్ గా దీని మీదకి బ్లౌజ్ లేదు అని చెప్పేసి నేను కూడా కట్టుకోవట్లేదు। ఈ రెండునేమో పళ్ళు దగ్గర ఇదొకటి ఉంటదన్నమాట, ఎడ్జెస్ లో అంటే ఎడ్జెస్ లో ఇలా ఉంటదన్నమాట పళ్ళు దగ్గర, ప్లస్ మొత్తం 9 పువ్వులు వచ్చినాయి అన్నమాట। ఇలా ఒక మనం పళ్ళు పెట్టుకునే దగ్గర ఇలా హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఒకటి ఇలాగ కనిపిస్తుంది, టర్న్ చేస్తాను ఒకసారి, టర్న్ చేశానండి। యాక్చువల్ గా ఇలా ఉండవలసిన పువ్వు ఇలా అడ్డంగా ఉంది, చూసారా ఇదేంటి అనంటే మనం పళ్ళు పెట్టుకుంటే కరెక్ట్ గా మనకి భుజం దగ్గరకు వస్తుంది అన్నమాట ఈ పువ్వు, అందుకని చెప్పేసి ఇలా ఈ ఎడ్జెస్ లో ఉంది, చూసారా ఇలా ఎడ్జెస్ లో ఉందన్నమాట, సో ఇక్కడ వరకు మనం పెట్టుకుంటే ఇక్కడ వరకు పువ్వు ఇలా కనిపిస్తుంది అన్నమాట। ఇలాగ మొత్తం 9 పువ్వులు ఉంటాయి, మిగతావన్నీ ఇదే షేప్ లో ఉంటాయి, ఇది ఒక్కటే ఈ షేప్ లో ఉంటది అన్నమాట। దీని మీదకి నేను బ్లౌజ్ తీసుకోవాలి, ఏ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి, కలంకారీ తీసుకుందామని అనుకుంటున్నాను, కలంకారీ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే రా సిల్క్ తీసుకుంటే బాగుంటుందా అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా, ఏ కలర్ బ్లౌజ్ తీసుకోవాలో కూడా నాతో చెప్పండి। మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి ఈ డిజైన్, నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను చూడండి, మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఈ డిజైన్, ఇప్పుడు చాలా రకరకాలుగా ఎంబ్రాయిడరీ డిజైన్స్ వచ్చేసాయి కదా, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ రైట్, మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఈ డిజైన్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మనకి బ్లౌజెస్ మీద గట్ట
వర్క్స్ చేపించుకుంటున్నాం కదా ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ కావాలి అనంటే మనము ఇలాగే చేతితో కూడా చేసుకోవచ్చుండి చాలా ఈజీ ఈ వర్క్ కాంత వర్క్ అన్నం కదా పై నుంచి కిందకి టాకల్లాగా తీయడమే అన్నమాట గొట్టాల వర్క్ ఏంటి అనంటే పై నుంచి కిందకి తీసేసి ఎడ్జెస్ లో అంటే ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు లేసేసుకుంటే సరిపోతుందన్నమాట కింద ఇది మీకు ఎవరకన్నా నచ్చింది అనంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుందా అండి చీర మా అమ్మ చీర అది యాక్చువల్ గా మా అమ్మ చాలా తక్కువ కట్టుకుంది ఎందుకంటే తను ఆ చీర అంటే మా అత్త ఇచ్చిన తర్వాత ఆ చీరకి మా అమ్మ బతికింది ఓన్లీ జస్ట్ వన్ ఇయర్ అన్నమాట ఈ వన్ ఇయర్ లో నాకు తెలిసి ఒక్కసారి కూడా కట్టుకోలేదేమో నేనే కట్టుకున్నాను దాన్ని అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ అన్న కట్టుకున్నాను కానీ దానికి బ్లౌజ్ అయితే అసలు సెట్ అవ్వట్లేదు అన్నమాట ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను దానికి కలంకారీ బ్లౌజ్ బాగుంటుందా లేకపోతే చెక్స్ ఉంటున్నాయి కదా మెటీరియల్స్ మీద అలాంటి బ్లౌజ్ బాగుంటుందా ఏది బాగుంటది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అది తీసుకుని వెళ్ళి నర్సింగ్ కి వెళ్తాను ఈసారి మీరు కూడా నాకు చెప్పండి ఎలాంటి బ్లౌజ్ వేసుకుంటే బాగుంటది అని చెప్పేసి లేకపోతే నేను మంగళగిరిలో మంగళగిరి పట్టు చీరకి తీసుకున్నాను కదా బనారస్ కాకపోతే అది మీటర్ 800 అండి ఈ చీర కాస్ట్ కూడా అంత ఉండదేమో అప్పట్లో 800 ఉండేదేమో ఇప్పుడు అసలు ఇలాంటి చీరలు దొరకడం కూడా దొరకట్లేదు 800 పెట్టి తీసుకుంటాం అవసరమా అని ఆలోచిస్తున్నాను కలంకారీ బ్లౌజ్ పీస్ అయితే ఒక 250 అలా ఉన్నా కానీ పర్వాలేదు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట మీ కమెంట్స్ కూడా నాకు తెలియచేస్తారని అనుకుంటున్నాను ఈ డిజైన్ మా చిన్నక్కి వేసిందని చెప్పాను కదండి మా చిన్నక్క అంటే మా పెద్దమావి కూతురు అనమాట రెండో అమ్మాయి తను విజయవాడలో ఉంటది తను మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తుందండి ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తుంది ఇలాంటివి కూడా ఇలాంటివి వేయట్లేదులేండి ఇది హ్యాండ్ వర్క్ కదా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తుంది చాలా బాగుంటున్నాయి మీకు ఎవరికన్నా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే గనక మిషన్ ఎంబ్రాయిడరీ ఎస్పెషల్లీ నాకు చెప్పండి కింద కమెంట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకు కమెంట్స్ చేస్తే నేను మా చిన్నక్కని అడిగి మీకు తన నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను విజయవాడలో ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది కదా హైదరాబాద్ నుంచి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది మళ్ళీ కొరియర్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ ఉంటాయి చాలా బాగా చేస్తుందండి చిన్నప్పటి నుంచి నాకు ఫాల్స్ వేయడం నేర్పించింది ఇలాంటివి కొట్టడం నేర్పించింది మా అత్తయ్యలు పిల్లలే ఫాల్స్ వేయడం అయితే మా చిన్నక్కే నేర్పించింది రెండు మూడు రకాలుగా వేస్తుంది అనమాట ఫాల్స్ అవి కూడా నేను నేర్చుకున్నాను అలా అంటే ఫాల్ రెండు మూడు రకాలుగా అంటే మనము వాష్ చేసిన తర్వాత ఫాల్ కిందకి దిగిపోతుంది కదా అలా దిగకుండా ఉండడానికి కూడా మా చిన్నక్క నేర్పించింది అనమాట అలాగే ఎలా వేసుకోవాలి అనేది అన్ని నేర్పించారు నాకు వాళ్ళు ఇవాళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్